శాస్త్రవేత్త యొక్క ఆసక్తికరమైన ఉదాహరణలు భాగం 1. అయితే పిల్లలు, మునుపటి వీడియోలో మీరు వస్తువుల సంఖ్యను తీసివేత ద్వారా తీసివేసి ఏ విధంగా తగ్గించవచ్చో తెలుసుకున్నారు. ఈ వీడియోలో మనం అంకెల సంఖ్యను తీసివేసే కొన్ని ఆసక్తికరమైన ఉదాహరణలు చూద్దాం. చోటుకి వేసవి సెలవులు నడుస్తున్నాయి. ఇప్పుడు పగలు కావటంతో నిమ్మకాయ నీళ్లు తాగాలని అతనికి అనిపిస్తోంది. అమ్మా, నాకు నిమ్మకాయ నీళ్లు తాగాలనిపిస్తోంది. నువ్వు నాకు చేసి పెట్టగలవా? సరే బాబు, ఫ్రిడ్జ్లో నిమ్మకాయలు తీసుకొనిరా. సరే అమ్మా, ఇప్పుడే తీసుకొస్తా. చోటూ ఫ్రిడ్జ్లో నిమ్మకాయలు తీసుకురావడానికి వెళ్తాడు. అరే, ఎన్ని నిమ్మకాయలు తీసుకురావాలో అమ్మని అడగనే లేదు. సరే, ఏం పర్లేదు, అన్ని నిమ్మకాయలు తీసుకెళ్తాను. అప్పుడు చోటూ నిమ్మకాయలన్నీ తీసుకుని తిరిగి తన అమ్మ దగ్గరకు వెళ్ళాడు. ఇదిగో అమ్మా, ఒక గ్లాసు నిమ్మకాయ రసం చేయడానికి నీకు ఎన్ని నిమ్మకాయలు అవసరమవుతాయి? అరే చోటూ, నువ్వు 6 నిమ్మకాయలు తెచ్చావు, నాకు కేవలం 1 నిమ్మకాయ చాలు. థ్యాంక్ యూ. ఇప్పుడు దయచేసి నువ్వు మిగిలిన నిమ్మకాయలను ఫ్రిడ్జ్లో పెట్టు. అయితే పిల్లలు, మీరు చెప్పగలరా, చోటూ ఫ్రిడ్జ్లో ఎన్ని నిమ్మకాయలు తిరిగి పెట్టాడో? సరే చూడండి, ఒకవేళ చోటూ వాళ్ళమ్మ 6 నిమ్మకాయల్లో 1 నిమ్మకాయ తీసుకుంది అంటే ఇప్పుడు మిగిలినవి 5 నిమ్మకాయలు. అయితే మిత్రులారా, 6 నిమ్మకాయలలో 1 నిమ్మకాయ తగ్గిస్తే, అంటే తీసివేస్తే 5 నిమ్మకాయలు మిగిలాయని మీరు చూశారు. సాయంత్రం అయ్యింది. చోటూ పింకీ పార్కులో తమ 5 స్నేహితులతో ఆడుకుంటున్నారు. అయితే పిల్లలు, ఇక్కడ మొత్తం ఎంతమంది పిల్లలు ఆడుకుంటున్నారో చెప్పగలరా? అవునండి, 5, 2 అంటే మొత్తం 7 పిల్లలు. చోటూ పింకీల అమ్మ వాళ్ళనింట్లోకి పిలవడానికి వచ్చింది. చోటూ పింకీ, త్వరగా పదండి, మిమ్మల్ని కలవడానికి మావయ్య వచ్చారు. అవునా, పదమ్మా. బాయిమిత్రులారా, బాయిమిత్రులారా. పింకీ చోటూ వాళ్ళమ్మతో తిరిగి ఇంటికి వెళ్ళిపోయారు. ఇప్పుడు పార్కులో ఎంతమంది పిల్లలు మిగిలారో మీరు చెప్పగలరా? పదండి చూద్దాం. 7 పిల్లల్లో 2 పిల్లలు వెళ్ళిపోయారు, అంటే 5 మిగిలారు. ఇదే కదా మీ సమాధానం? చాలా బాగా చెప్పారు. ఇవాళ్ళకి ఇంతే. మనం ఈ వీడియోలో ఒక సంఖ్య నుండి వేరొక సంఖ్యను ఏ విధంగా తీసివేయాలో నేర్చుకున్నాము. తరువాత వీడియోలో మనం ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన ఉదాహరణలు చూద్దాం. అప్పటి వరకు బాయ్ మిత్రులారా.